హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పర్మనెంట్ ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మనకు ఇంటర్కి, 10+2కి, అలాగే డిప్లొమా వాళ్ళకు, అలాగే డిగ్రీ వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు, మన సొంత రాష్ట్రంలో ఉద్యోగం కూడా ఉంటుంది. సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, వీటికి సంబంధించిన జీతము, క్వాలిఫికేషన్స్, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ టోటల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ చూసుకుంటే, ఇండియన్ రైల్వేస్ కింద ఏదైతే డెడికేటెడ్ ఫారెన్ కారిడర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉందో అక్కడ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకు జూనియర్ మేనేజరు, ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు అయితే వదిలేయండి, వాటికి సంబంధించి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చెప్తాను. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 24వ తేదీ అయితే స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ 23వ తేదీ. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూన్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే చెప్పట్లేదు నేను. మిగతావి ఇక్కడ డిప్లొమాకి సంబంధించి, అలాగే ఏదైతే బీటెక్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసి మీరు అప్లై చేసుకోండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ డిగ్రీకి సంబంధించి ఇప్పుడైతే చెప్తాను మీకు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిఎండ్కి సంబంధించి 237 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్లో 96, ఎస్సీకి 36, ఎస్టీకి 17, ఓబీసీ 65, ఈడబ్ల్యూఎస్ 23, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10, ఎక్స్ సర్వీస్మెన్కి 33 ఉద్యోగాలు. ఈ విధంగా 237 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్, ఏదైనా గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలు. ఇంకా డిప్లొమాకి సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి, బీటెక్ సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే ఇంటర్కి సంబంధించి, 10+2కి సంబంధించి కూడా ఉన్నాయి. ఐటీఐకి సంబంధించి అవి మీరు చూసి అప్లై చేసుకోండి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బిఎండ్కి సంబంధించి ఇంకో సంస్థలో 225 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అంటే డిగ్రీ ఏదైనా మీరు కోర్స్ చేసి ఉంటే అప్లై చేసుకోండి. ఇవి 225 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్లో 90, ఎస్సీకి 34, ఎస్టీకి 17, ఓబీసీకి 61, ఈడబ్ల్యూఎస్కి 23, ఫిజికలీ హ్యాండిక్యాప్ 9, ఎక్స్ సర్వీస్మెన్ 33. ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ సంబంధించి ఇక్కడ మనకు మెకానికల్, ఎలక్ట్రికల్ ఆ రకంగా ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే వీటికి సంబంధించి ఏదైనా ఉద్యోగానికి ఐటీఐ అని చెప్పి క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి ఉంటారు కదా, అక్కడ డిప్లొమా ఆర్ డిగ్రీ అనేది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఒకవేళ ఐటీఐకి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ లేకపోతే డిప్లొమా ఆర్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోండి ఐటీఐ ఉండే చోట. ఓకే, సో ఈ విధంగా మనకు ఇక్కడ సౌలభ్యం కల్పించడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే, మనం ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఉద్యోగాలే కాబట్టి ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 18-30 అందరూ అప్లై చేసుకోవచ్చు. 18-30, సో ఈ డేట్ అనేది 1/1/2021కి ప్రామాణికం తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి మనకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, అదైతే మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎగ్ సర్వీస్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ ఒక టేబుల్ విధానంలో ఇవ్వడం జరిగింది. మనము ఈ 7th పాయింట్ మన అలాగే 11th పాయింట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అవి రెండే చూద్దాము. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బిఎండ్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ, ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బిఎండ్కి సంబంధించి. అదే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జూన్లో కండక్ట్ చేస్తారు. ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి. వీటికి సంబంధించి ఏ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకోవాలంటే ఒకే ఒక ఎగ్జామ్ ద్వారా మీరు దీనికి సంబంధించి ఎంపిక అవ్వచ్చు. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బిఎండ్కి మాత్రం ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా టేబుల్లో మీరు చూసుకోండి వేరే ఉద్యోగాలకు సంబంధించి అయితే. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. దానికి సంబంధించిన సిలబస్ని కూడా క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అయితే ఉంది. సో ఎవరైనా బెంగళూరు చెన్నైలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కూడా అవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు 3 ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఫీజు చూసుకుంటే మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే 700, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అయితే 900 ఫీజు అయితే ఉంది. ఓకే, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆన్లైన్లోనే ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి సంబంధించి మనకు జూన్లో కండక్ట్ చేస్తామన్నారు కదా సిబిటి ఎగ్జామ్, ఒక 10 డేస్ బిఫోర్ అయితే అడ్మిట్ కార్డ్స్ అఫీషియల్ వెబ్సైట్లో వస్తాయన్నారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే చూసుకుందాము. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ మనకు కిందకు స్క్రోల్ చేసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడైతే మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు టాప్లోనే. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది, నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఇప్పటిదాకా మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసాం కదా, ఇక్కడే టాప్లోనే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది. మీకు డైరెక్ట్గా అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఈ అప్లై లింక్ మీద క్లిక్ చేస్తానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లై లింక్ అనేది. సో 24వ తేదీ నుండి దీనికి సంబంధించి అప్లై అయితే స్టార్ట్ అయింది నిన్నటి నుండే. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఇక్కడ మే 23వ తేదీ రాత్రి 12 గంటల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత మీరు కిందకు స్క్రోల్ చేసుకొని ఐ అగ్రీ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సారీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు లాగిన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో మీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఐ అగ్రీ మీద క్లిక్ చేసి స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత మనకు కొన్ని డీటెయిల్స్ వస్తాయి, అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్లో మనము ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ని అయితే ఇవ్వండి. సో మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటేనే ఆడ పోస్ట్ కోడ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత క్యాండిడేట్ నేము, మొబైల్ నెంబరు, కన్ఫర్మేషను, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేసి ఇక్కడ ఉండే క్యాప్చాని ప్రెస్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి ఇక్కడ మీకు రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీరు లాగిన్ అయ్యి దాని ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రిజిస్టర్ అయిపోయినాం లాగిన్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా చాలా మంచి ఉద్యోగాలు. సో ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం తప్పకుండా ఉంటుంది క్వాలిఫికేషన్ అనేది, అప్లై చేసుకోండి. సో ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, శాలరీ కూడా చాలా మంచి శాలరీ ఉంటుంది. సో వీటికి సంబంధించి శాలరీ గురించి చెప్పలేదు కదా, శాలరీ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి కదా, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు 30,000 బేసిక్ పే అయితే ఉంటుంది. ఇక్కడ స్కేల్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఎగ్జిక్యూటివ్కి సంబంధించి స్కేల్ పే 30,000 అనే ఉంది. సో అన్ని కలుపుకొని అలవెన్స్లో 40,000 అయితే వస్తుంది. ఇవి ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మనం చూసుకుంటే బేసిక్ స్కేల్ పే చూసుకుంటే 25,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇది 30 అబోవ్ దాకా అయితే శాలరీ అయితే లభిస్తుంది. ఈ విధంగా శాలరీ కూడా ఉంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. సో ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఒక ఎగ్జాము, డాక్యుమెంట్ వెరిఫికేషను, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఓన్లీ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై మీకు ఎంపిక అయితే చేస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం అన్ని ఉద్యోగాలకి సపరేట్గా అప్లై అయితే చేసుకోండి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.